హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ యుఏఈ వేదికగా జరగబోయే టీ ట్వంటీ కప్ డ్రా వెలువడిన నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ప్రస్తుత ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు అక్టోబర్లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాక్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి అయితే దాయాదుల మధ్య జరిగే ఈ పోరులో గెలుపు బాధ్యతను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకోవాలని గంభీర్ వ్యాఖ్యానించారు పాక్తో పోరంటే ఆటగాళ్లు ఒత్తిడికి గురవ్వడం సహజమని అలాంటి పరిస్థితి రానివ్వకుండా సీనియర్లైన కోహ్లీ రోహిత్ శర్మలు బాధ్యతగా ఆడాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన పాకిస్తాన్తో ఆడిన తన తొలి మ్యాచ్ను గుర్తు చేసుకున్నారు ఆ మ్యాచ్లో ఉత్సాహంగా బరిలోకి దిగిన తాను ఒత్తిడికి లోనైనట్లు చెప్పుకొచ్చారు రాబోయే వరల్డ్ కప్ మ్యాచ్లో నాలాగే కొత్త కుర్రాలు కూడా ఒత్తిడికి గురయ్యే ప్రమాదముందందున సీనియర్లు కోహ్లీ రోహిత్లు జాగ్రత్తగా ఆడాలని గెలుపు బాధ్యతను వారి భుజాలపైనే వేసుకోవాలని పేర్కొన్నారు ఓ ప్రముఖ ఛానల్లో జరిగిన స్పెషల్ షోలో గంభీర్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఇదే షోలో పాల్గొన్న భారత ప్లేయర్ రాబిన్ తప్ప మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అభిమానుల్లో ఉండే క్రేజ్ వేరని పేర్కొన్నారు దాయాదుల పోరంటేనే భావోద్వేగాల సమ్మేళనమని ఇరు జట్లపై గెలుపు అంచనాలు సమానంగా ఉంటాయని వెల్లడించారు ఈ రెండు జట్లు తలబడిన ప్రతిసారి ఆటగాళ్లతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూస్తుందని మాజీ క్రికెటర్లు సైతం పాక్తో మ్యాచ్ అంటే ఆసక్తిగా ఎదురు చూస్తారని అన్నారు కాగా ఈ ఏడాది అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పద్నాలుగు వరకు టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఒకటి జరగనుంది దీనికి సంబంధించిన డ్రాను ఐసీసీ ప్రకటించింది ఈ మెగా టోర్నీకి ఎనిమిది జట్లు నేరుగా అర్హత సాధించగా మరో ఎనిమిది జట్లు క్వాలిఫైయర్ బర్త్ ఖరారు చేసుకున్నాయి గ్రూప్ వన్లో ఇంగ్లాండ్ వెస్టిండీస్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో పాటు రెండు క్వాలిఫైయర్స్ జట్టు పోటీ పడనుండగా గ్రూప్ టూలో భారత్ పాకిస్తాన్ న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్తో పాటు మరో రెండు క్వాలిఫైయర్ జట్లు తలపడనున్నాయి